హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రెండింగ్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు వీడియోలో డిగ్రీ థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ ఎలక్టివ్ పేపర్ 7C కంప్యూటర్ సైన్స్ వెబ్ టెక్నాలజీస్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఈ వీడియోలో మొత్తం వివరిస్తాం. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, మరియు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూనిట్ 1 HTML బేసిక్ HTML డాక్యుమెంట్ బాడీ టెక్స్ట్ హైపర్ లింక్స్ యాడింగ్ మోర్ ఫార్మాటింగ్ లిస్ట్స్ and tables using images, more HTML, multimedia objects, frames, forms towards interactive HTML document, heading, detail. Friends, ఈ HTML గురించి మీరు థర్డ్ సెమిస్టర్లో FC అంటే ఫౌండేషన్ కోర్స్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో HTML ఉంటుంది. ఆ HTML మీకు బాగా చేయగలిగితే ఇప్పుడు ఇందులో మీరు బాగా చేయవచ్చు. నెక్స్ట్ యూనిట్ 2 కేస్ కేడింగ్ స్టైల్ షీట్ ఇంట్రడక్షన్ యూజింగ్ స్టైల్స్ సింపుల్ ఎగ్జాంపుల్స్ యువర్ ఓన్ స్టైల్స్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇన్ స్టైల్స్ స్టైల్ షీట్ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేయర్స్. నెక్స్ట్ యూనిట్ 3 ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్. మీరు జావా స్క్రిప్ట్ మీరు బాగా నేర్చుకుంటే దీనివల్ల ఇప్పుడు అధికంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నదే జావా స్క్రిప్ట్. ఇందులో మీకు సబ్ టాపిక్స్ వాట్ ఈస్ DHTML జావా స్క్రిప్ట్ బేసిక్స్ వేరియబుల్స్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆపరేటర్స్ అరేస్ ఫంక్షన్స్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ డేటా అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ యూనిట్ 4 DHTML విత్ జావా స్క్రిప్ట్ డేటా వ్యాలిడేషన్ అండ్ ఓపెనింగ్ ఏ న్యూ విండో మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్ ద స్టేటస్ బార్ డిఫరెంట్ ఫ్రేమ్స్ రోల్ ఓవర్ బటన్స్ అండ్ మూవింగ్ ఇమేజెస్. నెక్స్ట్ యూనిట్ 5 ఇది మాత్రం XML. ఇందులో మీకు సబ్ టాపిక్స్ డిఫైనింగ్ డేటా ఫర్ వెబ్ అప్లికేషన్స్ బేసిక్ XML డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ప్రజెంటింగ్ XML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అండ్ వెబ్ సర్వీసెస్. మీకు ఈ విధంగా సిలబస్ అనేది ఉంది. ఈ నోట్స్ మాత్రం నేను కన్ఫామ్గా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ నోట్స్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఉంది. మీకు అప్లోడ్ చేయడానికి కొన్ని రోజులు టైం కావాలి ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా సిలబస్ అనేది ఉంది. ఈ సిలబస్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి వెళ్ళి మరి ఈ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోస్ని డైలీ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.